కాకినాడలోని ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రిలో నూతనంగా కార్డియో థొరాసిక్ అంకాలజీ సర్జరీ విభాగాలు పేదలకు అందుబాటులోకి వచ్చాయి. శుక్రవారం ఈ విభాగాల ఓపీలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, డాక్టర్ సమంత్ కుమార్ నేతృత్వంలో ప్రతి బుధవారం శుక్రవారం 5B ఓపీలో అంకాలజీ సర్జరీ వైద్యులు అందుబాటులో ఉంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో CSRMO డాక్టర్ పుష్కరరావు, RMO డాక్టర్ అనిత, నర్సింగ్ సూపరింటెండెంట్ ఎస్ సంధ్యారాణి, అంకాలజీ సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శారదలు తదితరులు పాల్గొన్నారు. రీసెంట్గా జరిగిన రిక్రూట్మెంట్ ద్వారా నేను ఇక్కడికి కాకినాడ జనరల్ హాస్పిటల్లో సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్కి అసిస్టెంట్ ప్రొఫెసర్లా వచ్చానండి. ఇక్కడ మనకి ఇప్పటి నుంచి క్యాన్సర్స్కి సంబంధించిన ప్రతి సర్జరీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవుతాయండి. ఇక్కడ మనకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, అప్పర్ GI క్యాన్సర్స్, లోవర్ GI క్యాన్సర్స్, కిడ్నీకి సంబంధించిన క్యాన్సర్స్, ఈవెన్ ఫీమేల్స్కి సంబంధించిన యూట్రైన్ క్యాన్సర్స్, అన్ని క్యాన్సర్స్ కూడా ట్రీట్మెంట్ ఇక్కడ ఇప్పుడు సర్జికల్గా వైజ్గా అవుతాయండి. అండ్ ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఉన్నందువల్ల ఒక ట్యూమర్ బోర్డ్ ఏర్పరచుకొని మనం కాంప్రిహెన్సివ్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి వీలవుతుంది. సో ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ కంప్లీట్గా ఇక్కడ జరుగుతుంది కాబట్టి అందరూ పేషెంట్స్ని ఇక్కడ ఈ సర్వీసెస్ అవైల్ చేసుకోమని కోరుకుంటున్నాను. ఈజీహెచ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. దీని వెనక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, పేద ప్రజలు ఈ క్యాన్సర్ కేర్ కోసం అని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ తిరగడం వలన వారి సమయము ప్లస్ డబ్బు రెండు వృధా అవుతున్నాయి. ఇప్పుడు సర్జికల్ ఆంకాలజీ విభాగంలో శ్రీ సమంత్ కుమార్ గారు సర్జికల్ ఆంకాలజిస్ట్ లాగా నియమితులు అయ్యారు. ఆయన MCH సర్జికల్ ఆంకాలజీ చేస్తున్నారు. సో 5B OPలో బుధవారం శనివారం కూడా 9 గంటల నుంచి 1 గంట వరకు ప్రతి క్యాన్సర్ పేషెంట్ని ఓపీలో చూడడం జరుగుతుంది. సర్జరీ అవసరం ఉన్న వారికి వాటి జాయిన్ చేసుకొని సర్జరీ చేస్తారు. సో దీనివల్ల ఏంటి అంటే, మనం కాంప్రిహెన్సివ్ క్యాన్సర్ కేర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రిలేటెడ్ ఇప్పుడు గర్భసంచి క్యాన్సర్ అయితే గైనకాలజిస్టు, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అయితే ENT సర్జన్, తర్వాత రేడియేషన్ ఆంకాలజిస్ట్, వీళ్ళందరూ కలిసి కూర్చొని ట్యూమర్ బోర్డు ఏర్పాటు చేసి ఏదైతే సర్జరీ కావాలి పిన్ పాయింటెడ్గా దాన్ని డిజైన్ చేసి ఆ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇప్పుడు స్కోప్ ఉంది. దీనివల్ల ప్రతి పేషెంట్కి కూడా పరిమితికి సంబంధించి నియమితమైన చికిత్స అందించడానికి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. సో దీనికి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వచ్చే ప్రతి పేషెంట్ కూడా క్యాన్సర్ పేషెంట్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఓపీకి వచ్చి ఈ సర్వీసెస్ అన్ని అవైల్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను.